ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ బెంగుళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668888 విరమణ వయసులో కొలువు 55 ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం డిఎస్సికి 1998 బ్యాచ్లో శ్రీకాకుళం వాసి ప్రస్తుతం భిక్షాటనం చేస్తూ దీనస్థితిలో బా చూడండి చిన్నప్పటి నుంచి చదువు అంటే మక్కువ బీఈడి పూర్తి చేశాడు టీచర్ కావాలనేది ఆయన కోరిక అయితే త్రుటిలో ఉద్యోగం తప్పిపోయింది కులవృత్తి కూడా కలిసి రాలేదు ప్రస్తుతం భిక్షాటనం చేసుకుంటున్నాడు ఈ పరిస్థితుల్లో కొందరు యువకులు ఆయనకు శుభవార్త చెప్పారు అదేంటంటే ఆయనకు టీచర్ ఉద్యోగం వచ్చింది అయితే ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు ఉద్యోగ జీవితం కాలం లేట్ అంటూ ఆయన నిట్టూర్చాడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్ల కేదారేశ్వరరావు చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టారు 1994 డిఎస్సిలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు 1998 డిఎస్సిలో రాసిన వివాదాలతో నిలిచిపోయింది దీంతో ఉద్యోగం రాదని భావించిన ఆయన సైకిల్పై చేనేత వస్త్రాలు విక్రయించడం ప్రారంభించారు అది కలిసి రాలేదు తల్లిదండ్రులు వృద్ధాప్యంతో చనిపోయారు తోబుట్టువులు ఇద్దరు ఉన్న కేదారేశ్వరరావు మానక స్థితి చూసి విడిచిపెట్టారు దీంతో ఆయన కడుపు నింపుతున్నందుకు పాతపట్నం పరిసర ప్రాంతాల్లో భిక్షాటం చేసుకుంటున్నారు కాగా ఇటీవల రోడ్డు కోర్టు చిక్కుముళ్ళు వీడి డిఎస్సి 1998 క్వాలిఫై జాబితాను అధికారులు వెల్లడించారు ఇందులో కేదారేశ్వరరావు పేరు ఉంది కానీ ఆయనకు ఎటువంటి సమాచారం రాలేదు గ్రామానికి చెందిన యువకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు తనకు ఈ విషయం తెలియదని 23 ఏళ్ళు కలిసిపోయేంటో కేదారేశ్వరరావు వ్యాఖ్యానించారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి చాలా హృదయ విదారకమండి పాపం 23 సంవత్సరాల తర్వాత ఆయనకు ఉద్యోగం వచ్చిందంటే ఎంత ఘోరమో చూడండి మన వ్యవస్థల ఫెయిల్యూర్ అది కోర్టులు ఫెయిల్యూర్ న్యాయ వ్యవస్థ ఫెయిల్యూర్ 1998లో డిఎస్సిని ఇన్నాళ్ళ పాటు ఆ విచారణ అందుకే కోర్టు విచారణలు స్పీడ్గా జరగాలి 1998 నాటిది 2000కో 2002కో 2005కో కంప్లీట్ చేస్తే బాగుండేది కోర్టులో ఒక కేసు వెళ్ళిందంటే ఇన్ని సంవత్సరాలు జరగాల ఇన్ని సంవత్సరాలు ఉండాలా మన వ్యవస్థలు అన్ని వ్యవస్థలు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది కోర్టులు ఎందుకు ఫెయిల్ అయ్యాయి ఆలోచించుకోవాలి చూడండి అతని జీవితం మొత్తం వేస్ట్ అయింది భిక్షాటంతో గడిపాడు టీచర్ కావాల్సిన వాడు టీచర్ అయ్యి ఒక 10 మందికో 20 మందికో మంచి జీవితాన్ని ఇవ్వాల్సినవాడు భిక్షాటంతో రోడ్ల మీద అడుక్కు తింటున్నాడు ఈ 23 సంవత్సరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం మన సమాజం మొత్తం